శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/5/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, ద్వాదశి, మధ్యాహ్నం 3:53 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:44 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి 10:40 నుంచి 12:26 వరకు, అలాగే వర్జము ఈరోజు మధ్యాహ్నం 12:04 నుంచి 1:50 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:02 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం 6:39. రాహుకాలం ఈరోజు ఉదయం 7:20 ప్రారంభమై 8:57 వరకు ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య ధైర్య ఆనంద యోగ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, ప్రయాణ అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవం, కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం, వాక్చాతుర్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంది. దానివల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి సానుకూలవంతమైన పంట శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లవారి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కలిసి వచ్చే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా మంచి ఆలోచన విధానం, గొప్ప వారితో పరిచయం, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, మాట విలువ పెరగడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకర అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలున్నాయి. ఆత్మీయులతో మంచి అనుకూలత, అనుబంధాలు ఏర్పడేటువంటి అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకోవడం, వీసా సంబంధ అనుకూలత పొందుకోవడం, కళాకారుల క్రీడాకలకి విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి లాభవంతంగా ఉండబోతోంది. పెట్రోలియం, బేకరీ, యూనియన్ పదాలకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. విలువైన బహుమానాలు అందుకునే అవకాశం. వివాహ సంబంధ చర్చలు సఫలత పొందుకోవడం. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతుల శుభ తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున
మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అలాగే డబ్బు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. పనికి మాలినటువంటి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా చెడ్డవారితో స్నేహం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని నిలాప నిందలు, ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉండడం, కొంతమంది లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనంతో మీరు తీసుకోకపోవడం మంచిది, అంటే ఇతరుల వాహనం మీరు వాడకపోవడం మంచిది. సువర్ణ వజ్రాభరణాలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెబుతుంది. నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకటి మాట ద్వారా, రెండవది తినడం వల్ల కూడా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళే అవకాశం మంచిది కాదు. అటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోవడం మంచిది. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. రైతన్నలకి కాస్త పంట కావాల్సిన ఏర్పాట్లలో ఇబ్బందులు పడవచ్చు, లేదా లోన్ సౌకర్యం రాకపోవచ్చు, నకిలీ విత్తనాల బెడద ఉండవచ్చు. జాగ్రత్తగా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. అప్రమత్తంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రేరణ పొందుకుంటారు. 1 నుంచి 5 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే తప్పకుండా ఈరోజు మీరు శివ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ఎవరికైనా సరే అన్నదానం చేయడం, శివాలయంలో పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5 పదార్థాలని శివాలయంలో స్వామివారికి సేవకులకు ఇచ్చినట్టయితే అనుకూలంగా ఉంటుంది. వీరికి 9:50 ఉదయకాలం నుంచి 11:07 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన ధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. ఎల్ఐసి మెడికల్, గ్రీన్ బడ్జెట్ లాభాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. కళాకారులు, క్రీడాకారులు కూడా విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు. ఆస్తి విషయాల్లో అనుకూలత. కోర్టు వివాదాలు శుభమైనటువంటి తీర్పు మీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, భాగస్వామ్య వ్యాపారత అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణాలు, విదేశాలకు అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు కూడా వాగ్దాన దోషము నుంచి బయటపడతారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని సకాల సుభోజనం, మంచి విందు వినోదాలు పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో అనుకూలత, వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారంలోనూ అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా అభివృద్ధి. కళాకారులు, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం ముద్రణ లాభాలు పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు. విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తికి ఉద్యోగ లాభం,
అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మంచి విలువైనటువంటి సమాచారం అందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు పండే వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం, లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వివాదాలన్నీ కూడా సమసిపోవడం, తీర్పు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన పరిణామాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లోనూ లాభాలు పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు, రైతులకి చాలా మంచి అదృష్ట ఆర్థిక లాభాలు, సహాయం అంటే అందరం ఆర్థిక సహాయం అందుకునే అవకాశం, రైతులకి మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల మాట వల్ల ప్రయోజనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇలా అనేక రంగాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులరాశి వారికి ప్రమాద హేతు ఆర్థిక నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, తొందరపాడుతనము, లేనిపోని అవాంతరాలు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుడు మార్గంలో వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. జాగ్రత్త. ముఖ్యంగా విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం మంచిది కాదు. నష్టం, మాస్ కాపింగ్ పాల్పడిన నష్టాన్ని పొందుకునే అవకాశం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, లేనిపోయిన అవాంతరాలు. దయచేసి మీరు తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూయించుకోండి. ఎందుకంటే జన్మజాతకంలో ఫలితాలు బలంగా ఉంటేనే మీకు బాగుంది, లేదా చాలా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అంటే ఈ రోజున మాత్రం మీకు ఊపిరి సలపనటువంటి అనర్థాలు, ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, విద్యలో ఇబ్బందులు, కుటుంబంలో విచ్ఛిన్నమైనటువంటి పరిణామాలు, సంతాన సంబంధ విషయాల్లో ఇబ్బందులు, కృత్రిమ సంతాన ప్రయత్నంలో మోసపోవడం, అనవసరమైనటువంటి దొంగ జ్యోతిష్కుల ద్వారా మోసపోవడం, అలాగే దొంగ వైద్యుల ద్వారా నష్టపోవడం, ఇలాంటివన్నీ కలిగే అవకాశం. వైద్యులకు కూడా ప్రమాదం అవుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకరంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టము, అందులో పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టం, సీనియర్ సిటిజన్స్ కి అవమానాలు, మహిళా మండలికి ఆర్థిక నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కాస్త ఆలోచన విధానంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చల్లే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం, బేకరీ ధర కూడా నష్టాలు. అలాగే క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:32 తిరిగి 10:19 నుంచి 11:05 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా మీరు 4-7 అంకెలను సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 7-13 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచిది. ఎవరికైనా శనగలు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి సమయంలో ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగ. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విలాసవంతమైన జీవనం, ఆర్థిక విషయాల్లో చాలా ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. కళాకారుల క్రీడాకల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొప్పే వారికి లాభంగా కనబడుతుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వాళ్ళకి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. రైతులకి పంట లాభం, లేదా మంచి విత్తనాలు లభించడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, ప్రశాంతమైన వాతావరణం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వృత్తి, ఉద్యోగాదులలో లాభము, నూతన ఉద్యోగ ప్రాప్తి, శుభవార్త శ్రవణం, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, సోదరులతో సఖ్యత, సోదరుల మాట వినడం వల్ల తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, మిత్రుల సహకారం వల్ల విదేశీ కళాకళ క్రీడాకళకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలూరు ఎగ్జిన్స్ టూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంకే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగ్రం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలూరు ఎగ్జిన్స్ టూ పరిశ్రమల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహనివాణి జంటకి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి జ్యోతిష పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయులతో కలయిక, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, వాహన యోగము, శుభవార్త శ్రవణము, సంతాన ప్రాప్తి, మంచి నిర్ణయాలు తీసుకోవడం, అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోదరుల మైత్రి బాగా ఉండడం, పెద్దవాళ్ల మాట వినడం వల్ల ఆర్థిక సౌలభ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్స్ టూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన, వస్తులాభం, వ్యాపార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర వివాదాలు, చికాకులు తెచ్చుకునే ప్రయత్నం, మాట జారడం, అతిగా ఆలోచించడం, వాహన వేగం, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగంలో ఓవర్ కాన్ఫిడెన్స్, ఉద్యోగం మారదామనుకుని ఇవాళ రాజీనామా చేసేయడం, తొందరలో మీకు ఉద్యోగం రాదు, జాగ్రత్త, లేదా ఉద్యోగం బెంచ్ మీద మారబోతుంది, జాగ్రత్తగా ఉండండి.
విద్యార్థి విద్యార్థులకు కూడా విద్యా నష్టం, ఉద్యోగత్తులకి ఉద్యోగ భంగం, రైతన్నలకి పంట నష్టం, లేదా నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. తూనికలు కొలతల శాఖ వారు ఈ సూపర్ మార్కెట్ కిరాణా షాపులని మీరు తాళమేసే అవకాశం, అంటే సీల్ చేసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలం. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం, ఆర్థిక నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యాపార నష్టం, భాగస్వామితో మోసపోయే అవకాశాలు, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, అంటే ఆస్తి వివాదాలు ఎక్కువగా ఉంటాయి, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతుంది, అప్రమత్తంగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. లేనిపోని అవాంతరాలు, చికాకులు కనబడుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో సన్నకార వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆకస్మిక నుండి ధన నష్టాలు కనపడుతున్నాయి. అలాగే రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, అప్రమత్తంగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే ఈ రాశి వారు తప్పనిసరిగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్రోల్ పెట్టకూడదు. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉదయం 8:02 నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3-4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం బాగా ఉంది, వాహన సౌఖ్యం బాగా కనబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల తొమ్మిది వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టమ్ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయాణం, విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడగా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతుంది. రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు. అలాగే అన్ని రకాల ఆనందిక ఆనంద లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి కూడా చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఇచ్చిన వాడిని నిలబెట్టుకుంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.